ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 3.64% డిఏ ఇవ్వడం జరిగింది. సో అంతకుముందుకి వాళ్ళకి 22.75% ఉంది కాబట్టి ఈ కొత్త డిఏ తోటి ఎంత పెరిగింది, ఎంత జీతాలు పెరుగుతాయి, దానికి సంబంధించిన డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒకసారి మనం చెక్ చేద్దాము. ఒకసారి అయితే మీరు వీడియోను లైక్ చేయండి. సో చూద్దాం, ఆల్రెడీ ఇప్పుడు 22.75 ఉంది, ఇప్పుడు 3.64 పెరిగింది. అంటే కొత్త డిఏ మనకి 26.39% ఎప్పటి నుంచి, జూలై 1, 2022 నుంచి రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, మనకు బేసిక్ ఎంత, ఫస్ట్ లైన్లో బేసిక్ ఉంటుంది, 20,000 బేసిక్ ఉన్న వాళ్ళకి కొత్త డిఏ ప్రకారం 5,278 వస్తుందన్నమాట. సో పాతది ఎంత ఉంది, 4,550 ఉంది. సో డిఫరెన్స్ ఎంత అంటే 728 రూపాయలు. అంటే చూడండి, ఫస్ట్ లైన్లో మీ బేసిక్ ఉంటుంది, లాస్ట్ లైన్లో ఎంత పెరిగింది ఉంటుంది, అంతే సింపుల్. మధ్యలో అంటే మీకు తెలిసిపోతుంది. సో మీరు చెక్ చేసుకోండి, ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ మధ్యలో అయితే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ టోటల్ డిఏ, పాత డిఏ, ఆ డిఫరెన్స్ అనేది లాస్ట్ లైన్లో ఉంది. మీకు చెక్ చేసుకోవచ్చు ఎంత డిఏ పెరిగింది అనేది ఈజీగా.